వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర ఎటువంటి ఆటంకాలు లేకుండా ప్రస్తుతం తూర్పు గోదావరి జిల్లాలో నిర్విరామంగా కొనసాగుతోంది. పాదయాత్ర ద్వారా పల్లె పల్లెకు పర్యటిస్తున్న జగన్ కు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారనే చెప్పుకోవాలి. వైఎస్ జగన్మోహన్ రెడ్డితో పాటు కలిసి నడిచేందుకు జనం తండోపతండాలుగా తరలి వస్తున్నారని అనడంలో ఎలాంటి సందేహమూ లేదు. ఈ నేపథ్యంలోనే తాజాగా దాదాపు 100 మంది వైఎస్ఆర్సీపీ కండువా కప్పుకున్నారని తెలుస్తోంది. ఇక నేరుగా విషయానికి వస్తే వైఎస్ఆర్సీపీ కన్వీనర్ ముమ్మడి బాలిరెడ్డి, వైఎస్ఆర్సీపీ ఎస్సీ ఎస్టీ ఇన్ఛార్జ్ బిఎన్ సింహ, సభ్యులు పోలూరు ప్రభాకర్, సూర్యనారాయణ ఆధ్వర్యంలో వివిధ మతాలకు కులాలకు చెందిన దాదాపు 100 మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కువైట్ లో చేరడం జరిగింది. ఈ సందర్భంగా ముమ్మడి బాలిరెడ్డి గారు మాట్లాడుతూ దేశాన్ని రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో తీసుకువెళ్తామని 2014 ఎన్నికల ప్రచారంలో చెప్పుకొచ్చిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, ముఖ్యమంత్రి చంద్రబాబు గెలిచిన తరువాత రాష్ట్రాన్ని అంధకారంలో నెట్టేశారని అంటూనే, ముఖ్యంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారైతే ఎన్నో వాగ్దానాలు చేసి నాకు అందరికన్నా ఎక్కువ అనుభవం ఉందని, పిట్టల దొర మాదిరిగా ఏ దేశం పోతే ఆ దేశంలాగా రాష్ట్రాన్ని తయారు చేస్తానని, రాష్ట్ర అభివృద్ధి రాష్ట్ర ప్రజల సంక్షేమాన్ని గాలికి వదిలేశారంటూ ఆయన ఎద్దేవా చేశారు. అలాగే ఎస్సీ ఎస్టీ లీడర్ బిఎన్ సింహ మాట్లాడుతూ, జీవనోపాధి కొరకు కువైట్ వచ్చిన మీరంతా కూడా ప్రత్యేక హోదాతో పాటు రాష్ట్రం బాగుపడాలంటే ఒకే ఒక్కడు జగన్మోహన్ రెడ్డి గారికే సాధ్యమని నమ్మకంతో పార్టీ కమిటీలో చేరడం చాలా ఆనందంగా ఉంది. ఇందుకు ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలను తెలుపుకుంటున్నానని ఆయన అన్నారు. ఏది ఏమైనా కూడా ఓ రేంజ్ లో వస్తున్న ఈ ప్రజా స్పందనను చూస్తుంటే 2019 సార్వత్రిక ఎన్నికల్లో గెలుపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డిదే అంటూ ఆయన అభిమానులు మరియు వైసీపీ కార్యకర్తలు అభిప్రాయపడుతున్నారు. మరి దీనిపై మీ యొక్క అభిప్రాయాలను కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, అందరికి రీచ్ అయ్యేలా షేర్ కూడా చేయండి. అలాగే ఎప్పటికప్పుడు ఇలాంటి సరికొత్త రాజకీయ సమాచారాలను మీకు అందించే మా ఎస్క్యూబ్ హంగామా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్ ను క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి.